పెట్టేసుకున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీతో నారా లోకేష్ గారితో ఒక కీలక భేటీ కూడా నిర్వహించేసారి అయిపోయింది కానీ తర్వాత ఎటువంటి ప్రకటన లేదు ఓకే ఆయనేమో ఢిల్లీ వెళ్ళిపోయారు ఈయనేమో ఏదో పెళ్లి పని మీద ఎట్ల వెళ్ళిపోయారు బాబు ఏమో జైల్లో ఉన్నారు అనుకుంటే బాబు గారు జైలు నుంచి బయటకు వచ్చేసారు వచ్చే టైంకి ఇటు లోకేష్ గారు కనిపించట్లేదు అటు పవన్ కళ్యాణ్ కనిపించట్లేదు వీళ్ళు ముగ్గురు కలిసి కూర్చుంటే సీట్ల సంగతి ఏమన్నా తేలుతుందా అనేది ఇప్పుడు కీలక అంశం ఎందుకంటే జనాలకు కావాల్సింది అలాగే రెండు పార్టీల్లో కూడా అటు జనసేనలో ఇటు తెలుగుదేశం పార్టీలో కూడా అందరూ ఎదురు చూస్తున్నది సీట్ల సంఖ్య అసలు ఎన్ని సీట్లు ఇస్తారు జనసేనకి అలాగే ఏయో ప్రాంతాలు ఇస్తారు ఏయో నియోజకవర్గాల్లో తెలుగు తమ్ముళ్ళు త్యాగాలు చేయాల్సి ఉంటుంది ఇది గనక క్లారిటీ వచ్చేస్తే జనసేన తన పంత అని చేసుకెళ్ళిపోద్ది అలాగే తెలుగుదేశం పార్టీ కూడా తన పంత అని చేసుకెళ్ళిపోద్ది లేదు అంటే ఆల్రెడీ తెలంగాణలో కొకట్పల్లి లాంటి చోట్ల కనిపిస్తున్న వ్యతిరేకత వాళ్ళు బయటకు వచ్చి బోర్డులు పట్టుకుని ఈ సీటు జనసేనకు కేటాయించొద్దు అంటూ భారతీయ జనతా పార్టీ నేతలు ఎలాగైతే బహిరంగంగా చెప్తున్నారు రేపొద్దున కూడా ఆంధ్రప్రదేశ్లో ఆ సీన్ రిపీట్ అయితే ఏంటి పరిస్థితి తెలుగు తమ్ముళ్ళు కూడా బయటకు వచ్చి ఇప్పటికే బండారు సత్యనారాయణ లాంటి వాళ్ళు ఆ సీట్ త్యాగం చేయాల్సి వస్తుందేమో అని చెప్పి అసలు ఈ అవసరమా అనే రీతిలో గతంలో కొన్ని సంకేతాలు కూడా పంపించారు ఓపెన్గా మాట్లాడారు సో అటువంటి పరిస్థితి వస్తే పిందుత్తులాంటి నియోజకవర్గంలో లేదంటే కొన్ని కొన్ని తూర్పుగోదావరి జిల్లాలోని కొన్ని నియోజకవర్గాల్లో జనసేన కేటాయించిన స్థానాల్లో కనుక లేదు ఇక్కడ టీడీపీకే ఇవ్వాలి ఇక్కడ జనసేన కేటాయించొద్దు అని కనుక రివర్స్ అయితే అప్పుడు తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంటి జనసేన పరిస్థితి ఏంటి అంటే తెలంగాణలో జరిగినట్టు ఇక్కడ జరగకపోవచ్చు ఎందుకంటే ఇక్కడ పూర్తిగా కంట్రోల్లో ఉంటారు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అయితే రోడ్ ఎక్కి నిరసన చేయను కానీ తెలుగుదేశం పార్టీ శ్రేణులు కనుక ఆ పరిస్థితి వస్తే అప్పుడు టీడీపీ ఏం చేస్తుంది అనేది కాకపోతే ఇప్పుడు దీన్ని సెటరేట్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కీలక పాత్ర పోషించబోతున్నారు ఆల్రెడీ బయటే ఉన్నారు కాబట్టి ఇటువంటి విషయాలు ఇటువంటి ఇబ్బందులు రాకుండా పలు జాగ్రత్తలు అనేది త్వరలోనే సీట్ల సంగతి కూడా తేల్చే రంగం సిద్ధం చేస్తున్నారు అనే ప్రచారం అయితే అందుతుంది కాకపోతే అది దీపావళి వెళ్ళిన తర్వాత అమావాస్య వెళ్ళిన తర్వాత మేనిఫెస్టో విషయంలో క్లారిటీ ఇచ్చి తర్వాత సీట్ల సంగతి తేలుస్తారా అనేది ఇప్పుడు అందరూ ఎదురు చూస్తున్నది మరి ఏం జరుగుతుందో చూద్దాం